హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరంగా ఉండే మటన్ వేపున్ని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను చాలా రుచికరంగా ఉంటుందండి ఈ మటన్ వేపుడు బ్యాచిలర్స్కి బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది ఖచ్చితంగా వాచ్ చేయండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా అర కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా సార్లు కడిగి పెట్టుకోవాలి ఇలాగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు రెండు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి కారం నేను ఇక్కడ రెండు టీ స్పూన్లు వేసానండి అర కేజీ మటన్కి మీకు కనుక కాస్త స్పైసీనెస్ అనేది ఎక్కువగా అనిపిస్తున్నట్లయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి ఇప్పుడైతే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా పట్టించాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నె మీద మూత పెట్టేసి రెండు గంటల పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా చేయడం వల్ల బాగా మ్యారినేట్ అవుతుంది ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుందనమాట ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు అండి రెండు గంటలు ఖచ్చితంగా చేయాలా అని ఖచ్చితంగా అయితే చేయాలండి రెండు గంటల లోపు చేస్తే అంత టేస్టీగా రాదనమాట అంటే ముక్కకి ఉప్పు కారం అనేది సరిగ్గా పట్టదు సో ఒక రెండు గంటల పాటు ఖచ్చితంగా అయితే మ్యారినేట్ చేసుకోండి రెండు గంటలు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ పీసెస్ వేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ దాకా వాటర్ అనేది ఈ గిన్నెలో వేసి పెట్టుకోండి ఈ మసాలా అనేది వేస్ట్ అవ్వకుండా ఈ ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి నాకైతే ఇక్కడ త్రీ విజిల్స్ సరిపోయిందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి ముక్క అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ముక్క ఉడకకపోతే ఇంకొక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ముందుగా మనం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ మటన్ ముక్కల్లో యాడ్ చేశాం కదా ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ బాగా వేడికిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించుకుందాము వీటితో పాటు ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకుందాము ఈలోపు ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగుతాయి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడైతే మనం బాగా ఫ్రై చేసుకుంటామో మటన్ వేపుడు అనేది టేస్టీగా వస్తుందండి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా కూడా పోయి బాగా వేగింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్ ముక్కలు ఆ గ్రేవీతో పాటు ఇక్కడ వేసేసుకోవాలండి కాస్త గ్రేవీ కూడా ఉంటుంది అందులో ఇక మనం ఎక్స్ట్రాగా వాటర్ కానీ టమాటా ముక్కలు కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా వేయించిన ధనియాల పొడి అర టీ స్పూన్ దాకా గరం మసాలా ఒక పావు టీ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి అలాగే రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ఖచ్చితంగా వేసుకోండి ఇది వేయడం వల్ల కొబ్బరిలో ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది కదా మనకి చివరిలో ఈ వేపుడు అనేది కాస్త గ్రేవీ టైప్లో ఉంటుందండి అంటే అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందనమాట ఈ మసాలాలన్నీ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మరలా సాల్ట్ అనేది వేయలేదండి ముందుగా వేసింది సరిపోయిందనమాట ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారా ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి చూడండి మనం వేసిన మసాలాలన్నీ కూడా మటన్ ముక్కలకి బాగా పట్టాయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే మటన్ వేపుడు రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ మటన్ వేపుడు చాలా రుచికరంగా ఉంటుందండి ముఖ్యంగా చపాతీల్లోకి అలాగే పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ మటన్ ముక్క అనేది గట్టిగా ఉండదండి సాఫ్ట్గానే ఉంటుంది అనమాట అలాగే రెండు గంటల పాటు ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి వీలున్న వాళ్ళు ఓవర్ నైట్ అంతా కూడా మ్యారినేట్ చేసుకోండి ఇంకా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్